జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు సమిష్టిగా జరిపే ఏకైక భారీ పండుగ బొర్రమ్మ జాతర. ఆగనంపూడి బొర్రమ్మ కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తుందని స్థానికుల నమ్మకం. నగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని తలపించేలాగే అగనంపూడి బొర్రమ్మ ఒంట్లో మరో ప్రత్యేకం. ఇక వివరాల్లోకి వెళదాం. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలోని అగనంపూడి శివారు తలారు అనుపాలంలో బొర్రమ్మ వనం కొలువై ఉంది. విశాఖ అనకాపల్లి జిల్లాల నలుమూలలకు చెందిన భక్తులు బొర్రమ్మను తమ ఇలవేల్పుగా కొలుస్తారు. ఇక అగనంపూడి పరిసర గ్రామాలకు చెందిన వారు తమ ఇంట్లో ఏ శుభక్రియం జరిగినా తొలి ఆహ్వాన పత్రికను బొర్రమ్మకి ఇచ్చాకే బంధుమిత్రులకు ఇవ్వడం మొదలు పెడతారు. బొర్రమ్మకు తొలికార్నిస్తే తమ ఇంట తలపెట్టిన కార్యం శుభప్రదంగా జరుగుతుందని స్థానికుల్లో నమ్మకం. బొర్రమ్మను పూర్వం మంగళవారం గురువారం ప్రత్యేకంగా పూజించేవారు. ఇటీవల కాలంలో అన్ని రోజులు భక్తులు బొర్రమ్మను దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం గురువారం ఆదివారం రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. వనంలో కొలువైన బొర్రమ్మ పుట్ట బంగారాన్ని పండగ రోజు తవ్వి తీసి అగనంపూడి పాతూరు తీసుకువెళ్తారు. మంగళవారం అమ్మవారిని భారీ ఊరేగంతో తిరిగి వనం వద్దకు తీసుకువస్తారు. వనం నుండి బొర్రమ్మను తీసుకువచ్చేటప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు దారి పొడుగున భక్తులు బిందులు ట్యాంకర్లతో నీళ్లు పోసి తమ మొక్కులు తీర్చుకుంటారు. పండగ సందర్భంగా బల్ల వేషాలు కళ్ళుబండి వేషాలు వేసే భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. డప్పులు భజనలు తప్పెడుగుళ్ళు బాణసంచతో బొర్రమ్మ ఊరేగింపు చూడడానికి రెండు కళ్ళు చాలు. అగనంపూడి బస్టాప్ నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉండే బొర్రమ్మ ఆలయాన్ని దర్శించుకోవాలంటే నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. దుబ్బాడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆటో సౌలభ్యం ఉంటుంది. ఇక బొర్రమ్మ మీకు తెలిసిన అనుభవాలను రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్, సేవ్ వైజాగ్ టీమ్.